బెంగళూరు రేవ్ పార్టీ కేసులో సంచలన నిజాలు బయటపడ్డాయి. మొత్తం ఈ పార్టీలో 150 మంది పాల్గొన్నట్లు పోలీసులు గుర్తించారు. అయితే చివరకు 101 మందే ఉన్నారంటూ పోలీసులు పేర్కొనడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 30 మంది యువతులు, 71 మంది పురుషులు ఉన్నారు. ఇప్పటికే బెంగళూరు పోలీస్ స్టేషన్ కు మెడికల్ టీమ్స్ వెళ్లి అందరి దగ్గర బ్లడ్ శాంపిల్స్ తీసుకుంటున్నారు. ఇక ఈ కేసుల నిర్వాహకుడు వాస్తో పాటు 4 అరెస్ట్ అయ్యారు. నటి హేమ ప్రస్తుతం బెంగళూరు పిఎస్లోనే ఉన్నారు. అయితే ఉదయం హేమ తాను రేవ్ పార్టీలో లేనని, హైదరాబాద్లోనే ఉన్నానంటూ ఓ వీడియో రిలీజ్ చేసింది. ఆ తర్వాత ఆమె బెంగళూరులోనే ఉండి ఆ వీడియో షూట్ చేసిందని పోలీసులు ఫోటోలు విడుదల చేశారు. హేమ ప్రజలను తప్పుదోవ పట్టించిందని పోలీసులు స్పష్టం చేశారు. ఇలా తప్పుడు సమాచారం ఇచ్చినందుకు హేమపై మరో కేసు నమోదు చేశారు. మరోవైపు ఈ పార్టీలో నటుడు శ్రీకాంత్ కూడా ఉన్నట్లు వార్తలు వచ్చాయి. దీనిపై స్పందించిన శ్రీకాంత్ రేవ్ పార్టీలో పాల్గొనలేరన్నారు. హైదరాబాద్లోనే తన ఇంట్లో ఉన్నారని స్పష్టం చేశారు. బెంగళూరు రేవ్ పార్టీ కలకలం రేపుతోంది. ఇందులో టాలీవుడ్ ప్రముఖులు కూడా పట్టుబట్టారు. ఆ రేవ్ పార్టీకి తాము వెళ్లలేదని పలువురు వీడియో రూపంలో చెప్పుకోవాల్సి వస్తోంది. తాజాగా జానీ మాస్టర్ కూడా దీనిపై స్పందించాడు. తాను ఆ రేవ్ పార్టీకి వెళ్లలేదని అన్నాడు. ఓ వీడియోలో జానీ మాస్టర్ను పోలి ఓ వ్యక్తి కనపడుతుండడంతో అది తాను కాదని అన్నాడు. హైదరాబాద్లో నా వాళ్ళ మధ్య తీరిక లేకుండా మా పనుల్లో నిమగ్నమై ఉన్న నేను ఎక్కడో ఎవరితోనో ఏదో చేస్తూ కనిపించానని చెబుతూ పుకార్లు లేపారన్నారు. సన్సెట్ సన్ రైజ్ విక్టరీ పేరుతో రేవ్ పార్టీ నిర్వహించినట్లు తెలుస్తోంది. బర్త్డే సందర్భంగా హైదరాబాద్ వ్యాపారవేత్త మెయిన్ వాసు పార్టీ నిర్వహించినట్లు తెలుస్తోంది. ఆదివారం సాయంత్రం నుంచి సోమవారం వరకు పార్టీ నడిచినట్లు తెలుస్తోంది. ఈవెంట్ మొత్తానికి ఇన్ఛార్జ్గా అరుణ్ వ్యవహరించినట్లు సమాచారం. పార్టీకి ఫ్లెడ్లర్లు సిద్దికి, రణధీర్, రాజ్ వచ్చినట్లు తేలింది. భారీ మ్యూజిక్ సౌండ్తో స్థానికులకు నిర్వాహకులు ఇబ్బందులు కలిగించారు. నిన్న తెల్లవారుజాము 3 గంటలకు గోపాల్రెడ్డి ఫామ్ హౌస్పై పోలీసులు దాడి నిర్వహించారు. అయితే రిమాండ్ రిపోర్టులో సినీ రాజకీయ ప్రముఖుల పేర్లను చేర్చకపోవడంతో బెంగళూరు పోలీసుల తీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. హాయ్ అండి, నేను ఎక్కడికి వెళ్ళలేదు, నేను హైదరాబాద్లోనే ఉన్నాను. సో ఒక ఫామ్ హౌస్లో ఎంజాయ్ చేస్తున్నాను, చిల్ అవుతున్నాను. సో నా మీద వచ్చే న్యూస్ ఫేక్ న్యూస్. అది అక్కడ మరి ఎవరున్నారో ఏమో నాకు తెలియదు. సో అది ఫేక్ న్యూస్ అండి, అవన్నీ నమ్మొద్దు. ఓకే, థ్యాంక్ యూ. హాయ్ అండి, అందరికి నమస్కారం. నేను మీ జానీ మాస్టర్. నేను హైదరాబాద్లో మా యూనియన్లో TFTDDA ముకురాజ్ మాస్టర్ గారు మా యూనియన్ స్థాపించింది అన్నమాట. ఇది నా క్యాబిన్, షేక్ జానీ బాషా ప్రెసిడెంట్గా ఇది నా క్యాబిన్, అంటే నా ప్రెసిడెంట్ పోస్ట్కి మా యూనియన్లో. రైట్కి ఈ విషయంపై పూర్తి సమాచారం అందించడానికి మా పొలిటికల్ ఎడిటర్ అరవింద్ ఫోన్ లైన్లో ఉన్నారు. అరవింద్ చెప్పండి, బెంగళూరు రేవ్ పార్టీ కేసులో అయితే సంచలన నిజాలు బయటపడ్డాయి. అయితే మొత్తం ఈ పార్టీలో 150 మంది పాల్గొన్నట్లయితే పోలీసులు గుర్తించడం, కానీ అది మాత్రం చివరికైతే 101 మంది మాత్రమే ఉన్నారని పోలీసులు పేర్కొనడం అనుమానాలు అయితే వ్యక్తం అవుతున్నాయి. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి అరవింద్? స్వాతి, గత 2 రోజులుగా నిన్నటి నుంచి చాలా తీవ్రమైనటువంటి సంచలనంగా మారినటువంటి బెంగళూరు రేవ్ పార్టీకి సంబంధించిన అంశంలో రకరకాల కోణాలు బయటకు వస్తున్నాయి. ఒకటి, పార్టిసిపెంట్స్ ఎంతమంది అనే విషయం మీద ఒక తప్పని జరుగుతుంటే, దీనికి డ్రగ్స్ సప్లై చేసిన డ్రగ్స్ పెడ్లర్స్ ఎవరు అనేది మరొక అంశంగా ఉంది. ఒక పక్క 150 మంది ఉన్నారు అంటూ వార్తలు వచ్చినాయి. దాంట్లో కేవలం 101 మందిని మాత్రమే వాళ్ళ మీద మాత్రమే ఇన్వాల్వ్ చేసినట్టుగా పోలీసులు చెప్పడం మీద కొంత మొదటి అనుమానాలు వ్యక్తమైనటువంటి, అదే అనుమానాలు కంటిన్యూ అవుతున్నటువంటి పరిస్థితి. ఇక తర్వాత రెండో అంశం డ్రగ్స్ పెడ్లర్స్ విషయానికి వచ్చేసరికి, హైదరాబాద్ కేంద్రంగా ఉన్నటువంటి డ్రగ్స్ పెడ్లర్స్ కొంతమంది తమ నివాసాలని, తమ ఆపరేషన్స్ ని బెంగళూరుకి మార్చారంటూ ఈ మధ్య కాలంలో చాలా తీవ్రమైనటువంటి ఆరోపణలు, దానికి సంబంధించిన లింకులు వచ్చినటువంటి పరిస్థితి. ఒక పక్క రాడిసన్ హోటల్లో కేసులో ఏదైతే నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి కేపీ చౌదరి గాని, అదే సందర్భంగా కేపీ చౌదరికి అత్యంత సన్నిహితుడుగా ఉన్నటువంటి రఘుతేజ గాని, వీళ్ళిద్దరికి సంబంధించిన వ్యవహార శైలి మీద, వీళ్ళిద్దరికి సంబంధించిన లింకుల మీద కూడా రకరకాల అనుమానాలు వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి స్వాతి. అయితే ఇక్కడ ప్రధానంగా గమనించాల్సిన అంశం ఏంటంటే, హైదరాబాద్ లో తమ ఆపరేషన్స్ ని కొంత వరుస కేసులు కొంత ఇబ్బంది పడినటువంటి వ్యక్తులు కొంతమంది బెంగళూరుకి మకాం మార్చారు అనేటటువంటిది, మకాన్ మార్చినటువంటి వాళ్ళలో వీళ్ళిద్దరి పేర్లు ప్రముఖంగా వచ్చినటువంటి విషయం గమనించాలి స్వాతి.
అలాగే అరవింద్, నటి హేమ కూడా నేను రేవ్ పార్టీలో నేను పాల్గొనలేదని ఆమె ఒక వీడియో, నేను హైదరాబాద్ ఇక్కడే ఉన్నాను, ఫామ్ హౌస్ హైదరాబాద్ ఫామ్ హౌస్లోనే ఉన్నానని ఆమె చెప్పడం జరిగింది. కానీ తీరా చూస్తే ఆమె అక్కడే ఉందని పోలీసులు అయితే క్లియర్గా స్పష్టం చేయడం జరిగింది. దీనిపై ఏమంటారు అంటే, దీనికి సంబంధించి నటి హేమ ప్రధానంగా ఆరోపణలు వచ్చినటువంటి ప్రముఖులు ఎవరైతే ఉన్నారో, నటి హేమ ఒకరు. నటి హేమకి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణ ఏంటంటే, ఆమె అక్కడ ఉంది అనేది పోలీసులు నిర్ధారించినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఆమె, నేను హైదరాబాద్ లో ఉన్న ఇంకో ఫ్రెండ్ ఫామ్ హౌస్ లో ఉన్నాను, నేను ఆ పార్టీకి దూరంగా వెళ్ళలేదు అనేది ఆవిడ ఒక వీడియో రిలీజ్ చేసింది. అయితే ఆ వీడియోని క్రాస్ చెక్ చేసినటువంటి పోలీసులు దానికి మరొక అంటే క్లారిటీ ఇచ్చారు. ఆవిడ ఆమెకి సంబంధించినటువంటి ఏదైతే వీడియో రిలీజ్ చేసినటువంటి వీడియో అది కూడా ఇప్పుడు ఈ టీఆర్ ఫార్మ్స్ లోనే షూట్ చేశారు. ఈ టీఆర్ ఫార్మ్స్ లో షూట్ చేసినటువంటి వీడియోనే రిలీజ్ చేశారంటూ రెండు నిర్ధారించారు. మరోవైపు జానీ మాస్టర్ కి సంబంధించి, శ్రీకాంత్ కి సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో ఊహాగానాలు ఏవైతే ఉన్నాయో దానికి దాదాపు తెరపడినట్టుగానే కనిపిస్తోంది స్వాతి. అయితే ఇక్కడ ప్రధానంగా మళ్ళా నేను మొదటి క్లారిటీగా చెప్పే పాయింట్ ఏంటంటే, రెండు భాగాలు, ఒకటి పార్టీకి హాజరైన వాళ్ళకి సంబంధించి, రెండోది డ్రగ్ పెడ్లర్స్ కి సంబంధించినటువంటి సమాచారం. డ్రగ్ పెడ్లర్స్ విషయంలో చాలా క్లియర్ గా ఉన్నటువంటి అనుమానాలు, వీటన్నిటినీ పోలీసులు నివృత్తి చేయాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా ఉందని చెప్పక తప్పదు స్వాతి. రైట్ రైట్, థ్యాంక్ యూ అరవింద్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.